మేము ఇక్కడికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చాము. మా బాబు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాడు, మా పేరెంట్స్ దగ్గర ఉన్నాడు. తను కెనడాలో బాగున్నా. నేను లైక్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడు ఆటిజం అని చెప్పేసి అన్నారు. ఇట్స్ బేసికలీ ADHD అని చెప్పేసి అన్నారు. అండ్ స్పీచ్ డిలే ఉండింది. దానికోసం నేను చాలా చోట్లకి వెళ్ళాను. లాస్ట్ సెప్టెంబర్లో సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి నాకు ఏంటంటే లైక్ మేబీ మెడిసిన్స్ వల్ల అనుకోండి, ద మోస్ట్ డిఫరెన్స్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్ ఇస్ లైక్ ఐ కాంటాక్ట్ చాలా పెరిగిందనమాట బాబులో. అండ్ చెప్పినవి కమాండ్స్ వినడము, మిగతావి కొన్ని చేయటము అన్నీ చాలా బాగా అయ్యాయి. నాకైతే ఈ మెయిన్, ఇంతకుముందు ఏంటంటే లైక్ బాగా రన్ చేసేవాడు, బాగా హైపర్ ఉండేవాడు, కొంచెం క్రాంకీగా అసలు పడుకునేవాడు కాదు. ఫుడ్ విషయంలో కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. బట్ సార్ దగ్గర మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకేంటి అంటే స్లీప్ చాలా సెట్ అయింది, ఫుడ్ ఇంటేక్ చాలా బాగా లైక్ తీసుకోవటంలో తినడంలో కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది బాబులో. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటి అంటే ఐ కాంటాక్ట్. ఇప్పుడు ఏంటంటే లైక్ లాస్ట్ ఈ 2-3 మంత్స్లో నేను ఎక్కువ చూసింది ఏంటంటే, ఇంతకుముందు కనీసం తన పేరు పెట్టి పిలిచినా అంత ఎక్కువ చూసేవాడు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఈ 2-3 మంత్స్లో నుంచి ఏంటంటే లైక్ తన పేరు అనే కాదు, ఎవరైనా వచ్చి జస్ట్ నార్మల్ ర్యాండమ్గా కూడా ఏదన్నా మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు తిరిగి మనం చూస్తున్నాడు అనమాట. సో నాకు ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మెయిన్ నేను వెయిట్ చేస్తుంది ఏంటంటే స్పీచ్ కోసము. ఇంకా నేను వాడుతున్నాను మెడిసిన్స్, ఐ హోప్ ఇట్ విల్ డెవలప్ అనేసి అనుకుంటున్నాను.